మరి ఇంత అద్భుతమైన విజువల్స్ ని మూవీకి యాడ్ చేసి థియేటర్ లోనే చూడాలి అనిపించేలా చేసిన చోటాకే నాయుడు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థాంక్యూ అండి. థాంక్యూ. చాలా సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, నాకు మంచి హిట్ కావాలి. హిట్ అంటే ఇగో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా మాకు 3 రోజుల్లోనే మా డబ్బులు వచ్చేసినాయి అనే పదం వినడానికి చాలా హ్యాపీ. దానికోసం ఇంతకాలం ఎదురు చూశాను. ఆ క్రెడిట్ మా వశిష్ట్, మా హీరో, నా ప్రొడ్యూసర్ హరి వీళ్ళందరికీ ఇస్తాను. మా సినిమా చేసిన తర్వాత దిల్ రాజు గారు తీసేసుకున్నారని చెప్పగానే ఇది సూపర్ హిట్ అనేసుకున్నాను. కన్ఫామ్గా మా రాజు చేయబెట్టాడంటే అదేదో పెద్ద బ్లాక్ బస్టరే ప్రూవ్ చేశారు. చాలా రోజుల తర్వాత ఫోన్ తీస్తే ఒక మెసేజ్ ఉంటుంది బింబిసార గురించి. ఫోన్ తీస్తే ఒకసారి ఫోన్ తీసి చూసి పెట్టి మళ్ళీ తీస్తే ఇంకో మెసేజ్ ఉంటుంది. పొద్దున్న మన ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు అల్లు అర్జున్ ఫోన్ చేశాడు. తెలుసు కదా అల్లు అర్జున్ ఎలా ఉంటాడు, చూడనా చంపేశారా ఆ కళ్యాణ్ రామ ఏంటన్నా అలా చేసేసాడు అన్న, కన్ను ఆర్పకుండా చూశానా నా సినిమా కళ్యాణ్ రామ్ ఏంటన్నా కళ్యాణ్ ఇది ఎవరేమ ఎంతసేపు పూర్తావు నన్ను ఏమన్నా పూర్తావు అని ఎదురు చూస్తున్నాను బన్స్ నా గురించి చెప్పంటాను నేను. లేదన్నా లేదన్నా నిజం ఏంటన్నా తొక్క మంచి సినిమా తెస్తే ఎందుకు రారు నా థియేటర్కి, రారు రారంటారేంటి అసలు ఎందుకు రారు జనం, జనం వస్తారన్నా సినిమా చచ్చిపోదు మంచి సినిమా తీయండి మంచి సినిమా తీద్దాం ఇది శ్లోగన్ అవుతుంది. సో చాలా థ్యాంక్స్, థ్యాంక్స్ ఎ లాట్. ఈ కథనే ఈ కథ చెప్తే కథ చెప్పడం ఏంటి నాకు చెప్తే నాకు కన్ఫ్యూజ్ అయ్యి కథ అర్థం కాల కెమెరామెన్ ఈ సినిమాకి, కానీ ఈ సినిమాను అర్థం చేసుకుని ఈ సినిమాకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన హరి ఈ సినిమా నమ్మి నేను చేస్తానని చెప్పి మార్నింగ్ 6 నుంచి నైట్ 2 దాకా 3 రకాల గెటప్ లేసుకుని ఎవరిని ఏమనకుండా ఎప్పుడన్నా కోపం వస్తే డైరెక్టర్ భుజమే చెయ్యేసి పక్కకు తీసుకెళ్ళి నవ్వుతూ దుబ్బులు పెట్టిన మా కళ్యాణ్ రామ్ కోపం వచ్చినా ఎవరికి తెలియదు ఓన్లీ డైరెక్టర్ తెలుస్తుంది. ఈయన తిడుతుంటే డైరెక్టర్ కూడా నవ్వుతూ ఆన్సర్ చేస్తుంటాడు, దూరం నుంచి చూస్తున్నాను ఏదో షార్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అనుకుంటా కాదు వేరే. సో ఆ కథను నమ్మి మా కళ్యాణ్ రామ్ ఈ కథని ఒక అరటిపండు ఒలిచి పెట్టినట్టు చూపించాడు. మా వశిష్ట్ వేణు ఉరఫ్ వశిష్ట్ అంటే చాలామంది డైరెక్టర్తో పనిచేశాను నేను, చాలా కథలు విన్నాను. ఫైనల్ అవుట్పుట్ చూసేటప్పుడు ఒకలాగా ఉంటుంది. ఈ సినిమాకి మాత్రం ఇది నేనే పనిచేసానా, ఇంత క్లియర్గా ఉందా. షూటింగ్లో కూడా నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడిని వైల్ షూటింగ్ ఈ బింబిసార క్యారెక్టరు ఆ ఇది ఇది అటు ఇటు తిరగడం ఇదంతా చాలా ఈజీగా చెప్పేసేవాడు వశిష్ట్. వశిష్ట్ నిజంగానే నువ్వు ఒక 100 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్, అంత బాగా చేసావు, గాడ్ బ్లెస్, కీప్ ఇట్ అప్. ఫైనల్గా మా అందరికీ బ్యాక్ బోన్ మా హరి, ఈ సినిమాలో కర్త కర్మ క్రియ మా హరి. చాలామంది చెప్తున్నారు సినిమా బడ్జెట్ గురించి, సినిమా బడ్జెట్లు ఎక్కువైపోతున్నాయి, అది చేయాలి ఇది చేయాలి ఏం చేయక్కర్లేదు. ప్రొడ్యూసర్కి కనుక 100% స్క్రిప్ట్ మీద కమాండ్ ఉండి మార్నింగ్ 7 o'clock ఏం చేస్తున్నాం, ఈవినింగ్ 6 దాకా అసలు ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనే కమాండ్ కనుక ఉండగలిగితే ప్రొడ్యూసర్ స్పాట్లో ఉన్నా ఉనకపోయినా ఆ 24 క్రాఫ్ట్లు కనుక దాన్ని కమిట్ అయి మనస్ఫూర్తిగా చేస్తే ఏ సినిమా అయినా బింబిసార్లాగే ఉంటుంది. అది బడ్జెట్ క్రాస్ అవ్వదు, ఆ మిగతా అన్నీ రకరకాలుగా పోయి రకరకాలుగా వస్తున్నాయి. సో మంచి సినిమాకి ప్రేక్షకులు ఆదరణ ఉంటుందని మళ్ళీ ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.